వెల్కమ్ టు సివిల్ ఇన్ తెలుగు. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే డిఆర్సిఎస్. సో డిఆర్సిఎస్లో సింగిల్ రేమ్ ఫోర్ సబ్ రేమ్స్ గురించి నేను చెప్పబోతున్నాను. సో నేను టాపిక్ బై టాపిక్ చిన్న చిన్న వీడియో స్టోరీ స్టార్ట్ చేసి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం నేను చెప్తాను. ఓకే, సో ఫస్ట్ మన సింగిల్ రేమ్ ఫోర్ సబ్ బీమ్లకి వెళ్ళే ముందు మన బీమ్స్ దాంట్లో ఉన్న పార్ట్స్ గురించి మనకి తెలియాలి. సో దాన్ని బట్టి మనకి క్వశ్చన్స్ అనేవి క్వశ్చన్ ఈజీగా అర్థమవుతాయి అండ్ ప్రాబ్లమ్ని కూడా మనం ఈజీగా సాల్వ్ చేయవచ్చు. ఓకే, సో మనకి క్వశ్చన్లో బేసిక్స్లో ఇచ్చేటివి ఏంటంటే బీమ్ విడ్త్ లేకపోతే వైడ్, ఓవరాల్ డెప్త్, డెప్త్, కవర్, కవర్ని మన ఎఫెక్టివ్ కవర్ అంటారు అండ్ క్లియర్ కవర్ అని కూడా అంటారు. ఆ తర్వాత మనకి మిక్స్ ప్రాపర్టీస్ ఇస్తారు, అంటే M20, M25 అలా ఇస్తారు. FE4 స్టీల్ గ్రేడ్స్ అంటే FE415, 250 అలాంటి గ్రేడ్స్ కూడా మనకి ఇస్తారు అన్నట్టు. సో ఫస్ట్ మన క్వశ్చన్ని బట్టి మన డయాగ్రామ్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అండ్ ఎలా ఉంటుంది అనేసి మనం ఫస్ట్ చూద్దాం. ఓకే, సో మనకి బీమ్లో వచ్చేసరికి మనకి మెయిన్గా విడ్త్ అండ్ డెప్త్ ఇస్తాడు. సో దాన్ని బట్టి మనకి విడ్త్ అనేది మనం ఈ విధంగా తీసుకుంటాం. సో మనకి బేసికల్గా మనం ఒక స్కేల్ యూజ్ చేస్తున్నది రఫ్ డ్రాయింగ్ మాత్రమే. సో బేసికల్గా మనము వైడ్ అనేది మనం దీనిని మనం విడ్త్ లెక్క తీసుకుంటాము. ఓకే, సో లెట్స్ కన్సిడర్ ఎస్ బి. అండ్ మనకి డెప్త్లో వచ్చేసరికి టూ టైప్స్ ఆఫ్ డెప్త్స్ ఉంటాయి. వన్ ఇస్ డెప్త్, మనం దానిని స్మాల్ డి తోటి మనం కన్సిడర్ చేసుకోవచ్చు అండ్ అది మనకి లాస్ట్ బీమ్ ఎండింగ్ వర్క్ ఉండదు, మిడిల్ వరకే ఉంటుంది. ఓకే, సో దీని తర్వాత మనకి కవర్ ఇస్తారు అన్నట్టు, దానిని క్లియర్ కవర్ అని కూడా అంటారు, సమ్ టైమ్స్ దానిని ఎఫెక్టివ్ కవర్ అని కూడా అంటారు. సో నేను ఇక్కడ కవర్ అని రాస్తున్నాను. ఓకే, కవర్. సో డెప్త్ ప్లస్ క్లియర్ కవర్ వచ్చేసరికి మనకి ఓవరాల్ డెప్త్ అన్నట్టు, సో దానిని మనం క్యాపిటల్ డీ లెక్క కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఫ్రమ్ ది స్టార్టింగ్ టు ఎండింగ్ ఆఫ్ ది బీమ్ మనకి ఓవరాల్ డెప్త్ అనేది ఉంటుంది. ఓకే, సో క్లియర్ కవర్కి మనకి ఇక్కడ ఏముంటుందంటే స్టీల్ ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు. సో క్వశ్చన్ని బట్టి మనకి స్టీల్ అనేది వేరే అవుతుంటుంది. కొన్ని క్వశ్చన్స్లలో మనం స్టీల్ని కాలిక్యులేట్ చేస్తాం, కొన్ని క్వశ్చన్స్లలో వాళ్ళు ఇస్తారు అన్నట్టు. ఓకే, సో ఆ స్టీల్ అనేది మనకి ఎండ్ కవర్కి అండ్ డెప్త్ ఆఫ్ ది బీమ్ మధ్యలో ఉంటుంది అన్నట్టు. సో మనం దానిని ఇలా తీసుకుంటాం. సో ఓవరాల్ డెప్త్ అనేది మనకి ఇలా వస్తుంది అన్నట్టు. సో సెంటర్ ఆఫ్ లైన్ ఉంది. ఓకే, నెక్స్ట్ మనకి వచ్చేసరికి మనకి క్వశ్చన్లో ఏఎస్టీ అంటాము. సో మనకి ఈ రాడ్స్ యొక్క ఏరియాని మనము ఏఎస్టీ అనేసి అంటాము. ఓకే, ఏరియా ఆఫ్ స్టీల్. నెక్స్ట్ మనకి ఇంకోటి ఏమొస్తా అంటే డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సెస్. సో డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సెస్ అనేది మనం ఎప్పుడైనా సెంటర్ ఆఫ్ బీమ్ నుండి కిందికే తీసుకుంటాం అన్నట్టు. సో జస్ట్ ఇది మన ఇమాజినేషన్ అనుకోండి. ఓకే, సో డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సెస్ని మనము ఎన్ఏ అంటాం. ఎన్ఏ అంటే డెప్త్ ఆఫ్ యాక్చువల్ యాక్సెస్ అంటాం. సో ఈ విధంగా మనకి పార్ట్స్ వస్తాయి. సో బీమ్లో వచ్చేసరికి మనకి టూ జోన్స్ ఉంటాయి, కంప్రెషన్ జోన్ ఒకటి ఉంటుంది, టెన్షన్ జోన్ ఒకటి ఉంటుంది. సో న్యూట్రల్ యాక్సెస్ పైన ఉన్న జోన్ మొత్తం కంప్రెషన్ జోన్ అనుకుంటాము అండ్ న్యూట్రల్ యాక్సెస్ కింద ఉన్న జోన్ మొత్తం టెన్షన్ జోన్ అని అంటాము. సో కంప్రెషన్ అండ్ టెన్షన్ అంటే ఏంటంటే టూ ఫోర్సెస్ ఈక్వల్గా సేమ్ ఆపోజిట్ టువర్డ్స్ మనకు ఒక ఆబ్జెక్ట్ పైన అవడైతే దానికి కంప్రెషన్ అంటాము అండ్ ఆపోజిట్ డైరెక్షన్లలో అయితే దాన్ని మనం టెన్షన్ అంటాం. కంప్రెషన్ అంటే ఒత్తిడి, టెన్షన్ అంటే సాగేది. సో మనం పుల్ ఒక రబ్బర్ బ్యాండ్ని మనం పుల్ చేసినప్పుడు ఆ రబ్బర్ల దానిని మనం టెన్షన్ అంటాం. అదే మనము ఒక స్పాంజ్ని చేతులు పట్టుకుని ఇట్లా ప్రెస్ చేసినప్పుడు ఆ స్పాంజ్ పైన జరిగే యాక్షన్ని కంప్రెషన్. ఓకే, సో దీస్ ఆర్ ద బేసిక్ పార్ట్స్. సో మనకి కొన్ని క్వశ్చన్స్లలో ఎన్సీ కూడా ఉంటుంది. ఎన్సీ అంటే డెప్త్ ఆఫ్ క్రిటికల్ న్యూట్రల్ యాక్సెస్. సో దానిని మనం ఎన్సీ తోటి కన్సిడర్ చేస్తాము. సో మనకి టాప్ నుండి మనము దీనిని ఎన్సీ తీసుకుంటాం అన్నట్టు. సో మనకి ఫస్ట్ బేసిక్స్ వచ్చేసరికి మనకి ఎన్సీ తోటి అవసరం లేదు. సో మనకి ఫస్ట్ నేను బేసిక్ క్యాలిక్యులేషన్ గురించి నేను చెప్పబోతున్నాను. బేసిక్ క్యాలిక్యులేషన్లో మనకి జస్ట్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సెస్ని మనం క్యాలిక్యులేట్ చేయగలిగితే
అవి మనకి షార్ట్ క్వశ్చన్స్లలో వస్తాయి అన్నట్టు. సో ఈరోజు టాపిక్లో నేను ఇంతే కవర్ చేస్తున్నాను. సో ఇలా మనకి ఈ పార్ట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ద మోర్ వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్.